వినాయక చవితి రోజున అనుకోకుండా వారం మధ్యలో మనకి ఎప్పుడు అలవాట్లు లేకుండా ఒక సినిమా రిలీజ్ అయింది. అది విక్రమ్ హీరోగా నటించిన కోబ్రా. ఆ కోబ్రా సినిమా గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. అజయ్ జ్ఞానముత్తు ఇంతకుముందు డిమాంటే కాలనీ, అంజలి సిబిఐ అనే సినిమాలతో ఒక మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు, అతని డైరెక్షన్లో విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకి తమిళ హీరో అయినా కూడా తెలుగులో కూడా మనకి చాలామంది ఫ్యాన్స్ బేస్ సంపాదించుకున్న హీరో. అపరిచితుడు సినిమాతో చాలా మంచి కంటిన్యూస్ అభిమానాన్ని సంపాదించుకున్నాడు. తర్వాత పెద్దగా సినిమాలు అతనివి ఏమి ఆడకపోయినా కూడా అదే అభిమానం కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ మీద ఉన్న నమ్మకంతో, ఒక ఈ హీరో విక్రమ్ మీద ఉన్న అభిమానంతో ఆ సినిమా కోసం అందరూ కూడా ఎదురు చూశారు. అదేవిధంగా ఇవాళ రిలీజ్ అయిన కోబ్రా సినిమాని అదే ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఒక హీరో డైరెక్టర్ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా ఎలా ఉంటుంది అని అందరూ ఎంతో ఎంతూజియాజంతో వెళితే సినిమా 3 అవర్స్ పైన నడుస్తుంది. అయితే అదొక హెవీ ఎంటర్టైన్మెంట్, ఫుల్ లోడెడ్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఒక షడ్ర సోపేత భోజనం అంటారు కదా, ఈ షడ్ర సోపేతం కాదు, ఇంకా ఎక్కువే. మన ముందు పెద్ద డిష్ పెట్టేసి మనకి అందులో రకరకాల ఐటమ్స్ స్వీట్స్ హాట్స్ అన్నీ పెట్టేస్తే అన్నీ తినాలంటుంది, తినలేము, అలాంటి తినకుండానే ఉండలేము. అలాంటి సిచ్యువేషన్, అలాంటి పరిస్థితి. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ యాక్షన్ థ్రిల్లరు, సెకండ్ హాఫ్ టోటల్ డ్రామా, ఎమోషనల్ డ్రామా నడుస్తుంది బ్రదర్స్ రిలేషన్స్ మధ్యలో. ఇక విక్రమ్ గురించి చెప్పాలంటే అతను ప్రతి సినిమాలో తనకున్న ప్యాషన్, చాలా చాలా క్యారెక్టర్స్ చాలా చాలా గెటప్స్తో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి తను ఎంత ఎఫర్ట్ పెట్టగలడో అంత ఎఫర్ట్ పెడతాడు. ఇందులో కూడా అంతే, ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా తను వివిధ రకాల గెటప్స్తో అద్భుతంగా నటించాడు. ఒక మ్యాథమెటిక్స్ జీనియస్ ఈ సినిమాలో అతని క్యారెక్టర్. దానికి తోడు తన జీనియస్ను ఉపయోగించి, తనకున్న ఇంటెలిజెన్స్ను ఉపయోగించి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ బేస్ చేసుకుని మద్రస్ చేసే ఒక ప్రొఫెషనల్ కిల్లర్ క్యారెక్టర్. అది ఓపెనింగ్ నుంచి మనకి రివీల్ అయిపోతుంది. ఒక ప్రొఫెషనల్ కిల్లర్ యాక్షన్ పార్ట్ ఫస్ట్ హాఫ్ అంతా వేరువే ఇంటర్నేషనల్ లెవెల్ ప్రొఫెషనల్ కిల్లర్ అతను. దానికి అతను ఉపయోగించే ప్లాన్స్ కానీ స్కీమ్స్ కానీ చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. హాలీవుడ్ రేంజ్లో చూసే ఆడియన్స్ కూడా చాలా థ్రిల్ ఫీల్ అవుతారు, అందులో డౌటే లేదు. ఈ విషయంలో స్క్రీన్ ప్లే కానీ ఆ సబ్జెక్ట్ రన్ చేయడంలో కానీ యాక్షన్ పార్ట్స్లో కానీ డైరెక్టర్ టాలెంట్ అంతా చాలా ఎక్స్ట్రాడినరీగా లాగుతుంది. ఇంటర్వెల్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ రివీల్ ఉంటుంది, అదే ఇంటర్వెల్ బ్యాంగ్. దాని తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది, కానీ స్లో కాదు అది. ఫస్ట్ హాఫ్ ఉన్న యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ ముందు సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఎమోషనల్ డ్రామా అవటం వల్ల మనకి కొంచెం కూల్గా, అంతే ఇండియాలోనే జరుగుతుంది స్టోరీ అంతా. అప్పుడు సినిమా మాత్రం ఎక్కడ కూడా ల్యాగ్ అనేది లేదు. 3 అవర్స్ అన్నారు. మనకేమవుతుందంటే తెలుగు సినిమాల్లో ఎలా అలవాటైందంటే విషయం లేకపోయినా సినిమాని 2 అవర్స్ లాగటమే కాకుండా 2.5 అవర్స్ దాని సెకండ్ పార్ట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇది చాలా ఎక్కువ మ్యాటర్, చాలా ఎక్కువ సబ్జెక్టు స్టఫ్ అంతా ఒక 3 అవర్స్లో హెవీగా ప్యాక్ చేసేసినట్టుగా అనిపిస్తుంది. చూసే ఆడియన్స్కి కొంచెం మన తెలుగు ఆడియన్స్కి ఒక ఫార్ములా, ఒక టైప్ ఆఫ్ మూవీస్ చూడటం అలవాటైపోయి ఈ సినిమా చూస్తుంటే చాలా హెవీగా ఉంది అనిపిస్తుంది. అదే 2 పార్ట్స్ ఉండుంటే కాస్త మనకి మనం తట్టుకోగలిగిన మన బ్రెయిన్కి అంత పని చెప్పాల్సిన అవసరం లేకుండా జస్ట్ కళ్ళు ఒప్పగించి చూసే అంత ఎంటర్టైన్మెంట్ ఉండేది. కానీ దీన్ని మనం సినిమా చూస్తే మన బ్రెయిన్ కూడా ఉపయోగించాల్సి వస్తుంది. కొంతమందికి ఇది అనిపించదు, కానీ సినిమా లవర్స్ విక్రమ్ ఫ్యాన్స్కి మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది, అందులో అనుమానమే లేదు. ఎక్కడ విక్రమ్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ రన్ కానీ లవ్ స్టోరీస్ కానీ, 2 లవ్ స్టోరీస్ ఉంటాయి, బ్రీఫ్గా నడిపించాడు. ఎక్కడ వాటిని సాగదీసినట్టు కాకుండా సాంగ్స్ ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయవు. కాకపోతే అంత పెద్ద డబ్బింగ్ సినిమా కాబట్టి డబ్బింగ్ సాంగ్స్ అంత ఇంపార్టెన్స్ లేదు. ఇక ఏఆర్ రెహమాన్ ఆర్ఆర్ చెప్పాల్సిన పని లేదు, అది నెక్స్ట్ రేంజ్లో ఉంటుంది. యాక్షన్ పార్ట్స్కి సపోర్ట్ చేస్తా, అలాగే ఫోటోగ్రఫీ కూడా హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ప్రొఫెషనల్గా ఇతను ప్లాన్ చేసి కిల్ చేసే మర్డర్స్ చేసే
ఆ స్కీమింగ్ అంతా కూడా దానికి ఫోటోగ్రఫీ సపోర్టు చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఇక విక్రమ్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా యాక్చువల్గా అది ఎన్ని క్యారెక్టర్స్ చేశాడు ఇందులో అనేది మనం చెప్పలేము, అది మనం చూస్తేనే ఎంజాయ్ చేయగలం. అది ఆ క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఆ వేరియేషన్ కానీ ఆ ప్యాషన్ పర్ఫార్మెన్స్ కానీ ప్రతి క్యారెక్టర్ని తను చేసిన ఏ గెటప్ అయినా ఏ క్యారెక్టర్ని ఓన్ చేసుకోవటం అండ్ ఎంటర్టైన్ చేయటంలో ఇన్వాల్వ్మెంట్ చెప్పక్కర్లేదు విక్రమ్ది. అలాగే ఈ సినిమాలో ఇర్ఫాన్ పఠాన్ యాక్ట్ చేశాడు ఒక ఇంటర్పోల్ ఆఫీసర్గా. తను కూడా ఏదో ఫస్ట్ టైం ఆర్టిస్ట్ లా కాకుండా చాలా ఎఫిషియెంట్గానే బాగానే కనిపించాడు సినిమాలో. చాలా సీనియర్ ఆర్టిస్ట్ లాగా ఎక్కడ ఏమాత్రం తడబడకుండా ఒక రెగ్యులర్ సీజనల్ ఆర్టిస్ట్ లాగానే ఫుల్ లెంత్ ఆ క్యారెక్టర్ అవుతుంది. ఇంకా కేఎస్ రవికుమార్ కూడా ఇందులో ఒక మేజర్ రోల్ ప్లే చేశాడు. డైరెక్టర్ కేఎస్ రవికుమార్ కూడా ఇందులో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా హీరోకి. శ్రీనిధి శెట్టి కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఈ సినిమా హీరోయిన్ విక్రమ్ పక్కన. ఆమె కూడా చాలా బాగా చేసింది. సినిమా వరకు ఎక్కడ చెప్పుకోవటానికి ఎక్కడ చిన్న మిస్టేక్ కానీ ప్రాబ్లం కానీ ఏం లేదు. ప్రతిదీ లాజికల్గా మనకి ఎండింగ్ వరకు బాగా తీసుకెళ్ళాడు. కాకపోతే ఒక్కటే చాలా ఎక్కువ ప్యాక్డ్గా అనిపిస్తుంది సినిమా. అంటే టూ మచ్ స్టఫ్ని ఒకే సినిమాలో చూపించేయడానికి ట్రై చేసినట్టుగా అనిపిస్తుంది. ఫ్లాష్ కట్స్ ప్రెజెంట్కి రావటం ప్లస్ హీరోకి ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ప్లస్ హై మ్యాథమెటిక్స్ జీనియస్ అయిన హీరోకి ఒక జబ్బు ఉంటుంది సైకలాజికల్గా హెల్యూజినేషన్స్. దాన్ని కూడా ఏమి సబ్జెక్ట్కి ఏదో అడ్డుపడినట్టుగా కానీ ఎదుగా ఏమి ఉండదు. చాలా లాజికల్గా రీజనబుల్గానే అనిపిస్తుంది. ప్రతిదానికి కావాల్సిన రీజనింగ్ లాజిక్ క్లైమాక్స్ వరకు వెళ్తుంది. అంతా బాగుంది. ఇందులో కథను ఏమాత్రం మనం చెప్పకుండా చూసుకుంటేనే చాలా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే మనకేంటంటే తెలుగు సినిమాని మనం ఒక స్టేజ్లో ఒక దీని దగ్గర ఆగిపోయి ఆ స్టైల్లో ఆ ఫార్ములాలో ఆ ఫార్మాట్లో వచ్చే సినిమాలే చూడటానికి అలవాటు పడ్డాం. ఇది చూడాలి అంటే సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండాలి. విక్రమ్కి ఫ్యాన్ కాకపోయినా కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. ఒక రకంగా చెప్పాలంటే థ్రిల్ అవుతారు. అలాగే విలన్ క్యారెక్టర్ని ప్లే చేసిన అతను కూడా చాలా తన వరకు తన పర్ఫార్మెన్స్ పవర్ఫుల్గానే చేశాడు. చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ని పెట్టారు అది కూడా. ఓవరాల్గా సినిమా ఏంటంటే ఒక ప్రొఫెషనల్ కిల్లరు ఫైనల్గా తను ఎలా తను అనుకున్నదరే సాధించాడు రీచ్ అయ్యాడు తన బ్యాక్గ్రౌండ్ ఏంటి తన హిస్టరీ ఏంటి అదంతా కూడా సినిమాలో చూడాల్సిందే. సినిమా విషయంలో ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా హ్యాపీగా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు.